మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త పద్ధతులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి వ్యవసాయ రంగంలో నేడు మానవ వనరుల కొరత వల్ల యాంత్రీకరణ అనివార్యమవుతోంది రైతులకు పెట్టుబడి వ్యయంతో పాటు పని భారం కూడా యాంత్రీకరణ వల్ల తగ్గుతోంది సమయం కూడా ఆదా అవుతుంది ఉత్పాదకత పెరుగుతుంది ఈ నేపథ్యంలో రైతులు తమకు కావలసిన ఆధునిక యంత్రాలను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక మద్దతునివ్వాలని నిర్ణయించింది గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం పద్నాలుగు వేల ఆరు వందల నలభై నాలుగు ట్రాక్టర్లను సబ్సిడీపై రైతులకు అందజేసింది రైతులకు ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ యంత్రాలు పరికరాల కోసం ఇప్పటి వరకు తొమ్మిది వందల యాభై కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది పంట కాలంలో రైతుకు పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది మొదటి దశలో రెండు పంటలకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆ సాయం మొత్తాన్ని రెండు పంటలకి కలిపి పదివేల రూపాయలకు పెంచింది కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ రైతు బంధు సహాయాన్ని మాత్రం ప్రభుత్వం ఆపలేదు సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేసింది గత వానాకాలం పంట సమయంలో రైతు బంధు సహాయాన్ని ప్రభుత్వం కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లో జమ చేసింది ఈ పథకం కింద రెండు వేల ఇరవై ఒకటి వానాకాలం మరియు యాసంగిలో యాభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది రైతులకు పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లను ప్రభుత్వం అందించింది మూడేళ్లలో రైతు బంధు పథకం కింద ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలను రైతులకు అందించింది లబ్ధి పొందిన రైతుల్లో యాభై మూడు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అంటే తొంభై శాతం మంది చిన్న సన్నకారు రైతులు కావడం గమనార్హం తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో రైతు బంధు పథకం కోసం పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తుంది గత ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలోని రైతులకు లక్షలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చాం ఇరవై ఐదు వేల ఉన్న రుణాలను ఇప్పటికే మాఫీ చేశాం కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రైతులకు ఉన్న రుణాలను రద్దు చేయడంలో కొంత ఆలస్యం జరిగింది త్వరలోనే ఈ రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రైతుల రుణమాఫీ కోసం ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ప్రతిపాదిస్తున్నది ఏ కారణంతోనైనా రైతు గనుక మరణిస్తే ఆ రైతు కుటుంబం అనాథ కావద్దని ప్రభుత్వం భావించింది రైతు కుటుంబాల సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఆ రైతు కుటుంబానికి ఐదు లక్షల బీమా సొమ్ము చెల్లిస్తోంది రైతు బీమా పథకం ద్వారా రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ముప్పై రెండు పాయింట్ ఏడు మూడు లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తం ఒక వెయ్యి ఒక వంద నలభై ఒకటి పాయింట్ నాలుగు కోట్లను ప్రభుత్వం ఎల్ఐసికి చెల్లించింది గత మూడు సంవత్సరాల్లో నలభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను అందించింది తెలంగాణ ప్రభుత్వం రైతులతో పాటు వారి కుటుంబాలను కూడా ఆదుకుంటూ పరిపాలనలో మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తోంది గుంట భూమి కలిగి ఉన్న రైతు బీమా వర్తిస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ పేరుతో ఎంతో కొంత భూమి ఉండాలని కోరుకుంటున్నారు ఉన్న భూమిని కూడా కుటుంబంలోని వారసులకు పంచి ఇస్తున్నారు దీనివల్ల పాలసీదారుల సంఖ్య పెరుగుతోంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకానికి చేసిన కేటాయింపును వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక వెయ్యి రెండు వందల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది ఈ బడ్జెట్లో వ్యవసాయానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పంటలెంత కీలకమో పాడి కూడా అంతే కీలకం ఇవాళ గ్రామాల్లో కొన్ని కుటుంబాలు పాల అమ్మకాల మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు పాడి పరిశ్రమను పట్టిపోయిన ఆవులా మార్చే మార్చాయి తెలంగాణ ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమ కామధేనువులా మారింది వివిధ డైరీలు సేకరించే పాలలో ప్రతి లీటర్పై ఐదు రూపాయలను అదనంగా చెల్లిస్తూ ప్రభుత్వం పాడి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తోంది తెలంగాణ ఏర్పడే నాటికి విజయ డైరీ పాల సేకరణ సగటున రోజుకు ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవై రెండు లీటర్లు మాత్రమే ఉండగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడది రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది లీటర్లకు పెరిగింది తెలంగాణ ఏర్పడిన నాడు విజయా డైరీ ముప్పై కోట్ల రూపాయల అప్పుతో దయనీయ స్థితిలో ఉండేది తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత విజయ డైరీ మీద ప్రత్యేక దృష్టి సారించింది డైరీ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల తోడ్పాటును అందించింది నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది క్రమక్రమంగా సంస్థను లాభాల బాట పట్టించింది నేడు విజయ డైరీ తనకున్న అప్పులు పూర్తిగా చెల్లించడమే కాకుండా యాభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది విజయ డైరీ వార్షిక టర్నోవర్ ఆరు వందల ఆరు కోట్ల రూపాయలకు చేరుకున్నది ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి విజయ డైరీ నిలువెత్తు సాక్ష్యం పశు సంవర్ధక మరియు మత్స్యశాఖకు ఈ బడ్జెట్లో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహించాలని నిర్ణయించింది మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ జరగాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు ప్రయోజనాలు కలగడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఏర్పడుతోంది జీవకోటి మనుగడకు గాలి తర్వాత అత్యంత ముఖ్యమైంది నీరే కాటన్ మహాశైడ్ అన్నట్లు బంగారు గనుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా భూమికి నీటి వసతి కల్పిస్తే వచ్చే ఆదాయమే ఎక్కువ నీరు సమృద్ధిగా లభించిన చోట వ్యవసాయం పరిశ్రమలు అన్ని రంగాలు కలకలలాడుతాయి ఆ నీరే లేకపోతే అన్నీ వెలవెలపోతాయి నీటి ప్రాధాన్యత అందరికన్నా తెలంగాణకే ఎక్కువ తెలుసు ఎందుకంటే తలాపున నదులు పారుతున్నా కూడా తెలంగాణ నీటి గోసపడింది చెరులు ధ్వంసమైపోయాయి బావులు బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి అష్టకష్టాలు అనుభవించింది తెలంగాణ స్పృహలేని గత పాలకులు అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కలిగించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు అంతేకాకుండా రిజర్వాయర్ల నీటి సామర్థ్యాలను తగ్గించారు అందుకనే కేసీఆర్ గారు స్వయంగా పూనుకొని ప్రాజెక్టుల రీడిజైనింగ్ ను పర్యవేక్షించారు అంతర్రాష్ట్ర వివాదాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకొని శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారు గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తయింది సీతారామ ప్రాజెక్టు పూర్తి కావస్తోంది అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ఓ అపురూప ఘట్టం మేడిగడ్డ వద్ద సముద్రానికి వంద మీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నీటిని ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్లోకి తీసుకొచ్చిన అద్భుతమైన సన్నివేశానికి మనమంతా సాక్షులుగా నిలిచాం గత బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన విధంగానే రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ సాగర్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేశాం ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రస్తుత యాసంగి పంటకు రైతులకు నీరందించి వారి హృదయాల్లో సంతోషాన్ని నింపాం ఇవాళ ఈ ప్రాజెక్టుల ద్వారా నీరందుతున్న ఏ ఊరికి పోయినా మా చెరువు నిండిందని మా కాలువ పారిందని మా పొలం పండిందని సంబురంగా చెప్తున్నారు